ఎరువులు వేసే పద్ధతి మెథడ్స్ ఆఫ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్ ఎరువులు వేసే పద్ధతి అనగానే మనం పంటల్ని బట్టి పద్ధతులు మారిపోతుంటాయి వేసిన ఎరువులు మొక్కకు సకాలంలో చెప్తున్నాను సకాలం అంటే ఇప్పుడు కావాలి అప్పుడు సక్రమంగా అందడానికి ఎరువులు వృధా కాకుండా ఉండడానికి నేల స్వభావాన్ని బట్టి అంటే రాత్రి ప్రాసెస్ చెప్పాను నేను తేలిక నేలలకి బరువు నేలలకి తేడాలేమిటి అంతేకాకుండా మొక్క యొక్క లక్షణాలు వేరు ఎంత లోతుగా ఉంది ఎంత విస్తరించింది స్ప్రెడ్ అయింది నేలలోనూ దాన్ని బట్టి ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకొని లెక్కలోకి తీసుకొని మనం వివిధ పద్ధతుల్లో ఎరువులు వేయాలి ఒకేలాగా జల్లడం కాదు వివిధ రకాల పద్ధతుల్లో పంటను బట్టి వేయాలి ఆ పంటను బట్టి అర్థం ఏంటి నేల ఎటువంటివి అలాగే మొక్క వేరు బాగా విస్తరించాయా లేదా ఇవన్నీ చూసుకొని పంటను బట్టి మనం ఈ పద్ధతిని మార్చుకుంటుంటాం ఎరువులు వేసే పద్ధతిని మార్చుకుంటుంటాం మనం అన్నీ కూడా భారతదేశంలో ఘన రూప ఎరువులనే వాడతాము అది రసాయనిక ఎరువులని వాడతాము ఘన రూప ఎరువులని ద్రవ రూప ఎరువులను వాడము మరి ఘన రూప ఎరువుల్లోనూ మనం పౌడర్ ఫార్ము అలాగే గుళికల ఫార్ములో ఉండేవి గుళికల రూపంలో ఉంటాయి పౌడర్ ఫార్ములను కూడా ఉంటాయి అటువంటివి వాడతాం అంటే ఘన రూప ఎరువులనే మనం భారతదేశంలో ఎక్కువగా వాడతాము ఈ ఘన రూప ఎరువులను మనం వాడేటప్పుడు మొట్టమొదటి పద్ధతి ఏంటంటే సాధారణంగా రైతులు చేసే పద్ధతి ఏంటంటే ఏ పంటకైనా కూడా రైతులు ఇదే పద్ధతి ఆచరిస్తున్నారు ఇప్పుడు ఏమిటిది వెదజల్లడం బ్రాడ్కాస్టింగ్ చేతుల్లో మీద తీసుకొని విసిరేస్తారు జల్లడం ప్రతి ఈ ఎరువు కూడా ఇలా బ్రాడ్కాస్ట్ చేసేస్తుంటారు విత్తే సమయంలో అంటే గింజ విత్తే సమయంలో లేదా పైరు పంట మీద పొలంలో లేని సమయంలో ఎరువులు వెదజల్లు పద్ధతి లేదా పైరు ఉండగా నేలలో పైరు ఉండగా లేదా మెళ్ళలో పైరు ఉండగా వెదజల్లు పద్ధతి అంటే వెదజల్లే పద్ధతి పైరు ఉన్నప్పుడు చల్లొచ్చు పైరు లేనప్పుడు కూడా చల్లొచ్చు మొట్టమొదటి చల్లేదాన్ని బ్యాసల్ డ్రెస్సింగ్ అంటాం మొట్టమొదటి వేస్తున్నాం పంట లేనప్పటికి ఇంకా వెంటనే పంట వేసేస్తాం వస్తుంది పంట వస్తుంది పెరుగుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ నత్రజని ఒకటే మనం అప్పుడప్పుడు వేస్తుంటాం వాటిని టాప్ డ్రెస్సింగ్స్ అంటారు అంటే పంట ఉన్నప్పుడు వేసేవి బ్యాసల్ డ్రెస్సింగ్స్ పంట లేనప్పుడు వేసేవి పంట ఉన్నప్పుడు వేసేవి టాప్ డ్రెస్సింగ్స్ అంటారు అంచేత ఈ వెదజల్లడం అనే పద్ధతి రైతులు ఎక్కువగా అన్ని పంటలుగా ఆచరిస్తున్నారు అయితే ఇది అన్ని పంటలుగా ఆచరించడానికి వీల్లేదు ఎటువంటి పంటలు ఆచరించాలి పేరు ఉత్తుగా పెరిగినప్పుడు పైరు ఉత్తుగా పెరగడం అంటే అర్థం ఏంటిది దగ్గర దగ్గరగా నాట్లు వేస్తాం వరి ఉందండి వరి చూసి వరి 20 సెంటీమీటర్ దూరంలో 10 సెంటీమీటర్ దగ్గరలో వేస్తాం చాలా దగ్గర దగ్గర వేస్తాం వరిని అంచేత ఉత్తుగా పెరుగుతుంది అది అదే చెరకు తీసుకుని చాలా దూర దూరంగా వేస్తాము మొక్కజొన్న దూర దూరంగా వేస్తాము అది ఒత్తుగా ఉండదు అంచేత పైరు ఒత్తుగా పెరిగినప్పుడు అంతేకాకుండా నేలంతటా వేడు వ్యాపిస్తాయి ఒత్తుగా మొక్కలు ఉన్నాయో ఆ వేడు కూడా అంత ఒత్తుగా నేలలో వ్యాపిస్తాయి అంటే నేలంతటా వేళ్ళు అల్లుకొని కమ్మినప్పుడు అదేవిధంగా నీటిలో కరగని ఎరువు వేసినప్పుడు నీటిలో కరగని ఎరువు వేసినప్పుడు కరగని ఎరువు అంటే అంటే బాసురి ఎరువు కరగవు వేగాను అని అనుకున్నాం రాక్ ఫాస్ఫేట్ అది కరగదు అది ముందర వేసేయవచ్చు లేదా జల్లేయవచ్చు ఇప్పుడు వెదజల్లడం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వెదజల్లడం ఎరువులో వేగంగా కరగని ఎరువులు కూడా వెదజల్లవచ్చు అంటే ఇప్పుడు వెదజల్లడం అనేది ఎలా ఎప్పుడు చేస్తాం మనం పైరు ఒత్తుగా ఉన్నప్పుడు వేరు బాగా విస్తరించినప్పుడు నేలలోను అలాగే కరగని ఎరువుల్ని మనం బ్రాడ్కాస్టింగ్ చేస్తాం బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుతాం అప్పుడు నష్టమేం రాదు దగ్గరగా విత్తనం వేస్తే పైర్లు దగ్గరగా విత్తనం వేసే పైర్లు వెదజల్లే పద్ధతి సామాన్యంగా వాడుకలో ఉంది అది చేయవచ్చు ఎందువల్ల చేయవచ్చు అని చెప్పుకుంటున్నాము పంట సాంద్రత చాలా ఎక్కువగా ఉంది అంచేత చల్లినా బ్రాడ్కాస్టింగ్ చేసినా నష్టాలు తక్కువ కానీ వరుసల దూరం మధ్యలో పంట వరుసల దూరం ఎక్కువగా ఉండి మళ్ళీ వరుసల మొక్కల దూరం ఎక్కువగా ఉండేటట్టయితే ఈ వెదజల్లడం అనేది నష్టమవుతుంది ఎందుకు వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంది మనం వెదజల్లుతాం వరుసకి మధ్య పడ్డటువంటి ఫెర్టిలైజర్స్ రసాయనిక ఎరువులు వేస్ట్ అయిపోతాయి కదా మొక్కలు ఏమి తీసుకో కదా అందువల్ల అక్కడ వెదజల్లుట ఈ పద్ధతులు కొన్నిటికి
వెదజల్లచ్చు, కొన్నిటికి వెదజల్లకూడదు. ఇప్పుడు ఎరువులు వెదజల్లేమనుకోండి, దానివల్ల నష్టాలు ఏమిటి? ఇప్పుడు వెదజల్లడంటే పొలం అంతా పడుతుంది, ఎరువు అంతా పొలంలో అంతా అడ్డా పడుతుంది. పొలం అంతా ఎరువు జల్లడం వల్ల ముందర కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఇందువల్ల అవసరం లేని చోటు కూడా ఎరువు పడుతున్నారు కాబట్టి కలుపు మొక్కలు ఎక్కువ పడతాయి. ఈ కలుపు తీయడానికి చాలా ఖర్చు అవుతుంది. అంచేది ఎరువుల వలన పూర్తి లాభం పైరుకి అందదు. ఇందువల్ల ఇవి పోటీ పడతాయి, కలుపు మొక్కలు కూడా పంట మొక్కలతో పోటీ పడతాయి ఈ పోషకాలకి. అంచేత ఈ ఎరువు జల్లడం అనేది శాంతత ఎక్కువగానే మొక్కలకి జల్లుకోవచ్చు, కానీ శాంతత తక్కువగానే మొక్కలకి జల్లకూడదు. వేసిన రసాయన ఎరువు, మరి ఏ రసాయన ఎరువు వేస్తున్నాం, భాస్వరమా, పొటాషా, నత్రజని, ఈ పద్ధతిలో అధిక విస్తీర్ణంలోని మట్టి రేణువులతో కలియడం వల్ల ప్లేస్మెంట్ పద్ధతిలో కంటే ఎక్కువ స్థిరీకరణ చెంది వెంటనే మొక్కలకు లభ్యం కాదు. ఇప్పుడు మనం లోపల చదువుకున్నాం, నేలలో క్లే ఉంటుంది అని, క్లే పార్టికల్స్ ఉంటాయి. ఈ క్లే పార్టికల్స్ ఏం చేస్తాయి నేలలోనూ, ఈ భాస్వరం వేసినా నత్రజని వేసినా క్లే పార్టికల్స్ ఏమిటివి, నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. ఇవి క్యాటయాన్స్ అన్నింటినీ గట్టిగా పట్టి ఉంచుతాయి. అంచేది మనం బ్రాడ్కాస్ట్ చేసామంటే, ప్రతిజేసామంటే ఈ పోషక పదార్థాలు ఈ క్లే పార్టికల్స్ గట్టిగా పట్టి ఉంచి మొక్క కాదకుండా చేసేస్తాయి. అంచేది వేసిన రసాయన ఎరువులు వెదజల్లే పద్ధతిలో వేస్తే అధిక విస్తీర్ణంలోని మట్టి రేణువులు, ఈ మట్టి రేణువులు క్లే పార్టికల్స్ ముఖ్యంగా కలియడం వల్ల ప్లేస్మెంట్ పద్ధతిలో వేస్తే ఈ మట్టి రేణువులు కలియక తగ్గుతుంది. మట్టి రేణువులు ఈ ఎరువులు కలియక తగ్గుతుంది. అందువల్ల బ్రాడ్కాస్టింగ్ అనేది కొన్ని పంటలు చేయొచ్చు, కానీ కొన్ని పంటలు చేయకూడదు. ఇందువల్ల క్లే పార్టికల్స్ పట్టి ఉంచుతాయి కాబట్టి. స్థిరీకరణ పట్టి ఉంచడం అంటే స్థిరీకరిస్తాయి, అంటే మొక్కలకు లభ్యం కాదు ఏది ఆ పోషక పదార్థాలు. అందువల్ల నీటిలో కరుగు భాస్వరము, అంటే నీటిలో కరిగే భాస్వరం ఏది, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నీటిలో కరుగుతుంది. అటువంటి భాస్వరం అలాంటిదాన్ని మనం బ్రాడ్కాస్ట్ చేయడానికి వీలు కాదు. వేసిన ఎరువు ఈ పద్ధతిలో, ఏ పద్ధతి, రజల్లే పద్ధతిలో అధిక విస్తీర్ణంలోని నల్లరేగడి భూముల్లోనూ క్లే పార్టికల్స్ కలియడం వల్ల ప్లేస్మెంట్ పద్ధతులు వేస్తే మంచిది. ఇది ఎందుకంటే ఇందులో స్థిరీకరణ చెందుతుంది, మొక్కలతో వేగంగా లభ్యం కాదు. అంచేత ఈ వెదజల్ పద్ధతి ఎక్కువగా దూరాలను వేసే మొక్కలకి, పంటలకి పనికిరాదు. ఇకపోతే చల్లవలసిన తక్కువగా ఉన్న లేదా చల్లేదానికి తగు సామర్థ్యం తగు సామర్థ్యం లేకపోతే, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఓ చాట ఎక్కువగా ఫెర్టిలైజర్ పడవచ్చు, మరో చోట తక్కువగా ఫెర్టిలైజర్ పడవచ్చు. ఎక్కువగా పడిన చోట మొక్క బాగా పెరుగుతుంది, తక్కువగా పడిన చోట మొక్క సరిగా పెరగదు. అంటే యూనిఫార్మిటీ ఆఫ్ క్రాప్, క్రాప్ యూనిఫార్మ్గా ఉండదు. అంటే ఏమిటి, చల్లవలసిన ఎరువుని లేదా తక్కువగా ఉంటుంది, కొన్ని ఎరువులు తక్కువగా ఉంటాయి, జింక్ ఫాస్ఫేట్ ఇలాంటివి చాలా తక్కువ ఎరువులు ఉంటాయి. అంత తక్కువ ఎరువు ఎకరానికి చల్లాలంటే చాలా కష్టం. అంతేకాకుండా అందరూ సమానంగా చక్కగా ఎక్స్పీరియన్స్గా చల్లలేరు. అంచేత ఎక్స్పీరియన్స్ ఉండాలి చల్లడానికి, తర్వాత ఎక్కువ మోతాదులు ఉంటే చల్లవచ్చు. కానీ తక్కువ మోతాదులు ఉండి సరిగా చల్లడం చేత కాని వాళ్ళు చల్లితే కొన్ని చోట్ల ఎక్కువగా పడుతుంది, కొన్ని చోట్ల తక్కువగా పడుతుంది. దానివల్ల మొక్క యూనిఫామ్గా పెరగదు, పంట యూనిఫామ్గా రాదు. చల్లవలసినటువంటి మోతాదు ఎక్కువగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు సామర్థ్యం ఉన్నతను చల్లాలి. పొడి మట్టి మీద యూరియా నత్రజని ఎరువు పొడి మట్టి మీద జరిగితే, అంటే పొడి మట్టి అంటే అర్థమేంటి, నీరు తక్కువగా ఉంటుంది, పొడి మట్టి మీద యూరియా వంటి రసాయనిక ఎరువులు జరిగితే ఆ ఎరువులు ఏమవుతాయి, నత్రజని, అందులో ఉన్న నత్రజని, యూరియాలో ఏముంది, నత్రజని ఉంటుంది. ఈ నత్రజని ఆవిరి రూపంలో మారిపోయి గాలిని కలిసిపోతుంది, దీన్ని వాలటరైజేషన్ లాసెస్ అంటారు. అంచేత ఏమిటవుతుంది, ఇక్కడ మనం వెదజల్లేస్తున్నాము, ఆ వెదజల్లడం మీద నేల యొక్క ఉపరితలం మీద పడిపోతున్నది. నేల మీద ఉపరితలం మీద పడినప్పుడు వాటి మీద వాలటరైజేషన్ లాసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వెదజల్లడం అన్నది ఈ వాలటరైజేషన్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందా చెప్పారు, వాలటరైజేషన్ లాసెస్ ఎక్కువ జరుగుతాయి. పంట ఉన్నప్పుడు, లేదా నేల మీద పంట ఉన్నప్పుడు ఈ పద్ధతి వలన ఆకులపై తేమ ఉంటే యూరియా వంటి ఎరువులు జల్లినప్పుడు
ఆకుల మీద ఆకులు ఏమవుతాయి కాలిపోతాయి మాడిపోతాయి స్కార్చింగ్ ఎఫెక్ట్ అంటారు అందువల్ల చూడండి కొన్ని కాలాల్లో పంటల మీద పొద్దున్న పూట మంచు పడుతుంటుంది ఆ మంచు పడినప్పుడు కానీ మనం యూరియా చల్లామనుకోండి ఆ ఆకులు మాడిపోతాయి అంటే అవన్నీ చూసుకుని జాగ్రత్తగా చేయాలి అంటే ఈ వెదర్ జరగడంలో ఈ నష్టాలన్నీ ఉన్నాయి తర్వాత రెండో పద్ధతి ఏంటంటే ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటిది నేలలో ఒక భాగంలో నిర్దిష్ట భాగంలోనే లోతుగా కొంచెం లోతుగా వేసి దాన్ని మట్టితో కప్పేయడమే ప్లేస్మెంట్ అంట ఏది రసాయనిక ఎరువులు విత్తనానికి దగ్గరలో ఎక్కడ పడితే అక్కడ పడుతుంది బ్రాడ్కాస్టింగ్లో ఉంటే విత్తనానికి దగ్గరలో పడితే అన్ని చోట్ల పడుతుంది కానీ ఇందులో ఏమిటి విత్తనానికి దగ్గరలో లేదా మొక్కల వరుస దగ్గరలో ఎరువు పడేటట్లు చేస్తాం దీని ప్లేస్మెంట్ పద్ధతి అంటారు ప్లేస్మెంట్ అంటే ఒక నిర్ణీత స్థలంలోనే వేస్తాం ఇక్కడ ఈ క్రింది తెలిపిన పద్ధతుల్లో ఈ పెద్ద ప్రకారం ఎరువులు వేస్తాం చల్లవలసిన ఎరువు తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ మోతాదులో ఉన్నదనుకోండి ఎరువు చల్లినప్పుడు ఈ పద్ధతి మంచిది ప్లేస్మెంట్ పద్ధతి అలాగే భాస్వరం పొటాషియం ఎరువులు వేసేటప్పుడు ఈ పద్ధతి మంచిది ఎందుకంటే భాస్వరం కదలదు అనుకున్నాం అంటే అది మొక్కకు దగ్గరలో వేయాలి మొక్కకు దగ్గరలో దూరంగా వేస్తే అందదు ఇంకా మొక్కల దగ్గరలో భాస్వరం పొటాషియం వేయాలి మొక్క వరుసలు ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పుడు ఇందాక చెప్పాను నేను మొక్కజొన్న చాలా దూరంగా 60 సెంటీమీటర్ దూరం పెడతాం మొక్క వరుసకి వరుసకి మధ్యలో పడ్డ ఎరువులు ఏమవుతాయి వేస్ట్ అయిపోతాయి అంటే మొక్క వరుసలు ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పుడు ఈ ప్లేస్మెంట్ పద్ధతి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది వేరు అభివృద్ధి తక్కువగా ఉన్నప్పుడు కొన్ని పంటలకు వేర్ల అభివృద్ధి తక్కువగా ఉంటుంది నేల సారం తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్లేస్మెంట్ పద్ధతి మంచిది సో ప్లేస్మెంట్ మొట్టమొదటి ఏం చెప్పాము వెదజల్లే పద్ధతి దానిలో నష్టాలు ఏమిటి చెప్పాము ఏ పంటలకు అనుకూలమో చెప్పాము కానీ ఇక్కడ ప్లేస్మెంట్ పద్ధతిలో ఏం చెప్తున్నాము ప్లేస్మెంట్ పద్ధతి అంటే ఒక నిర్ణీత ప్రదేశంలోనే మొక్కలకు దగ్గరగా మొక్కలకు వేగంగా అందేటట్టుగా వేస్తామన్నమాట వేసినప్పుడు మనకి ఇక్కడ ఎరువు రసాయనిక ఎరువులు ఆదా అవుతాయి డబ్బు ఆదా అవుతుంది మొక్కలు కూడా వేగంగా అందుతాయి ఈ లాభాలు ప్లేస్మెంట్ పద్ధతిలో ఉన్నాయి వెదజల్లే పద్ధతి కంటే ప్లేస్మెంట్ పద్ధతి వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఏమిటి ఆ లాభాలు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం రెండు పద్ధతులు వెదజల్లే పద్ధతి ప్లేస్మెంట్ పద్ధతి అనుకోండి ఏమిటి ఈ రెండింటికి నేలలో నిర్ణీత స్థలంలో ఎరువు వేయవలసిన ఎరువు వీలైనంత తక్కువ మెటీరియల్తో కలుస్తుంది ఇదే చెప్పాను క్లే పార్టికల్స్ ఈ క్లే పార్టికల్స్ కలవడం వల్ల బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల మ్యాక్సిమం క్లే పార్టికల్స్ కలిసి అది ఫిక్స్ అయిపోయి మొక్కలకు అందకుండా చేస్తాయి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ప్లేస్మెంట్ చేస్తున్నాం అంటే మొక్కకు దగ్గరగా వస్తున్నాం అంటే అతి తక్కువ మెటీరియల్తోనే ఈ ఎరువు ఫిక్స్ అవుతుంది అందువల్ల నష్టం తగ్గుతుంది వేగంగా పోషక పదార్థాలు మొక్కలకి అందుతాయి పొలమంతటా ఉన్న కలుపు మొక్కలు ఈ ఎరువును వినియోగించుకోలేవు మనం ఏం చేస్తున్నాము ఒక నిర్ణీత ప్రదేశంలోనే వేస్తున్నాం కాబట్టి కలుపు మొక్కలు కూడా అన్నీ తీసుకోలేవు అంటే కలుపు కూడా తగ్గుతుంది ఇక ఎరువు అవశేష ప్రతిఫలం ఎక్కువ అవశేష ప్రతిఫలం అంటే ఏంటి మనం ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది కాబట్టి ఎరువు దాని అవశేషాలు ఏమైనా మిగిలిపోతే అది నెక్స్ట్ పంటకి పనికొస్తుంది లేకపోతే ఆ పంటకే పనికొస్తుంది అంతేదా ఎరువు అవశేష ప్రతిఫలం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక తర్వాత పంటకే లభిస్తుంది అవశేషం ఏంటి మిగిలిపోతుంది మనం వేసిన ఎరువు అంతా ఉపయోగించుకోకపోవచ్చు ముఖ్యంగా భాషల పంట అంత ఎరువు ఉపయోగించదు ఆ పంటకు తీసేసిన తర్వాత కూడా మరో పంట వేసిన తర్వాత ఈ అవశేషాలు ఆ పంటకు ఉపయోగించుకుంటుంది అంతేక అవశేష ప్రతిఫలం కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ కాకుండా ఈ ప్లేస్మెంట్ వల్ల మనకి లభిస్తుంది వేలుకు దగ్గర ఎరువు పడుతుంది ఇది ప్లేస్మెంట్ ఏంటి అని చెప్పి నిర్ణీత ప్లేస్లో అంటే మొక్కల వరుసల దగ్గరగా ఒక 4-5 సెంటీమీటర్ దూరంలో 4-5 సెంటీమీటర్ లోతులో ఈ ఎరువును వేస్తున్నాం కాబట్టి ఏమవుతున్నది వేలుకు దగ్గరగా ఎరువు పడుతున్నది వేలుకు దగ్గరగా ఎరువు పడుతున్నా అంటే వేలుకు వేగంగా అందుతుంది కదా కాబట్టి మొక్క ఎరువుకి సులభంగా తీసుకోగలుగుతుంది అదే దూరంగా ఉంటే తీసుకోలేదు ముఖ్యంగా భాషలో కదలిక లేదని చెప్తున్నాం మేము బాసురాన్ని కదిలికలేనప్పుడు మొక్క ఎలా తీసుకుంది బాసురాన్ని అంటే ఇది బాసురాన్ని మొక్కకి దగ్గరగా వేస్తే బాసురాన్ని తీసుకుంటుంది అంటే ఈ ప్లేస్మెంట్ అన్నది ఏం చేస్తున్నాం మనం ఎరువుని దగ్గరగా వేస్తున్నాం వరుసలకు దగ్గరగా వేస్తున్నాము అంటే ఎరువుని సులభంగా తీసుకోవాలి నత్రజని ఎరువు నష్టం బాగా తగ్గుతుంది ఎందువల్ల అంటే మనం నత్రజని బాడ్కాస్ట్ చేస్తే
మొత్తం ఫలం అంతటా పడుతుంది, అంతా వినియోగం జరగకపోవచ్చు. అందువల్ల ప్లేస్మెంట్ చేయడం వల్ల తక్కువ పరిమాణంలో పడుతుంది, అంతే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు, అంటే నత్రజని ఎరువు నష్టం తగ్గుతుంది. నత్రజని ఎరువు నష్టాలు అని చెప్పుకున్నాను, లీచింగ్ వాటర్ లైఫ్ ఈ నష్టాలు తగ్గుతాయి. భాస్వర ఎరువులు వేసేది చోటనే ఉంటాయి, కదలకుండదని చెప్పుకున్నాము, అంటే కదలవు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా మంచిది. ఈ పద్ధతిలో ఏది ప్లేస్మెంట్ అనే దాంట్లో ఈ పద్ధతిలో ఎరువులు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి. దాంతోపాటు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం తక్కువ ఎరువులతోనూ తక్కువ ఖర్చుతోనూ మనం పంటలు పండించవచ్చు. ఇక విత్తనాలు విత్తే సమయంలో విత్తనాలు విత్తుతాం, మన నేలంతా తయారు చేసేసుకుంటాం, విత్తనాలు విత్తుతాం. విత్తనాలు విత్తేటప్పుడు మనకు తగిన తేమ నేలలో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. విత్తనాలు వేసే సమయంలో ఈ క్రింద తెలిపిన ఏ చోటైనా ఎరువు వేసే పడేటట్లు వేయచ్చు. ఎలాగా? విత్తనం ఎరువు ఫాస్ఫేటు కలిసి గురుతో విత్తవచ్చు. ఇప్పుడు విత్తనం మనం లేబర్ కాస్ట్ పెరిగిపోతున్నది, లేబర్కి ఎంత తగ్గించుకుంటే అంత మనకి లాభాలు వస్తాయి. అందువల్ల విత్తనాన్ని ఎరువుని కలిపి వేయచ్చా ఒకేసారి? ఇప్పుడు వరుసల్లో మనం విత్తనాలు వేసే పంటలు వేసేటప్పుడు దేంతో వేస్తాము? దేంతో వేస్తాం? గురుతో వేస్తాం, అంటే వరుసలు వేస్తాం. గురుతో వేసేటప్పుడు మనం విత్తనాన్ని ఫెర్టిలైజర్స్ని కలిపి వేసేయవచ్చా? అంటే కొన్ని ఫెర్టిలైజర్స్ కలిసి వేయచ్చు. అప్పుడు మనకి విత్తనం వేరుగా ఫెర్టిలైజర్ వేరుగా వేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే విత్తనం ఎరువు ఫాస్ఫేట్ ఎరువులతో కలిపి గురుతోనూ విత్తవచ్చు. ఏ ఎరువు? భాస్వర ఎరువు. గురుతో విత్తనం వేసేటప్పుడు విత్తనం భాస్వర ఎరువు కలిపి వేసేవచ్చు. అప్పుడు ఏమవుతుంది? లేబర్ కాస్ట్ తగ్గుతుంది. సో భాస్వర ఎరువులు ఎప్పుడు కూడా విత్తనంతో కలిపి గురుతో విత్తాలి. అయితే రెండు కలిపి స్ప్రే ఉండకూడదు, కొంచెం దూరంగా పడుతూ ఉండాలి. విత్తనం వరుసకు కొద్ది దూరంలో పడేటట్లు ఎరువు వేయవచ్చు. విత్తనం వరుసకి కొద్ది దూరంలో పడేటట్లు అంటే ఒక 4 సెంటీమీటర్లు దూరంలో, ఒక 4 సెంటీమీటర్లు లోతులో, ఇది వరుసకి పడేటట్లు కూడా మనం చేసుకోవచ్చు. దీనికి అనంతపురం జిల్లా మన పరిశోధన స్థానంలోను రాయల గొర్రు అనే గొర్రును తయారు చేశారు. దానిలో ఫెర్టిలైజర్స్ ఏ ఫెర్టిలైజర్ అయినా విత్తనంతో పాటు వేసేవచ్చు. ఆ రాయల గొర్రు ఉపయోగించుకుంటే మనకి లేబర్ కాస్ట్ చాలా తగ్గుతుంది. విత్తనం వేసే లోతు కంటే ఎక్కువ లోతులో వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా విత్తనం వేసే లోతు కంటే ఫెర్టిలైజర్స్ కొంచెం లోతులోనే పడాలి. లోతులో పడినప్పుడు ఆ విత్తనం ఎందుకు? ఇందువల్ల విత్తనం యొక్క వేలు ఎలా వస్తాయి? కిందకు వెళ్తాయి. విత్తనం యొక్క కాండం ఎందుకు మేలుకెళ్తుంది నేలపైకి? విత్తనం వేలు లోపలికి వెళ్తాయి కాబట్టి విత్తనం కంటే కింద ఉండాలా మీద ఉండాలా? ఫెర్టిలైజర్ కింద ఉండాలి. అంటే విత్తనం కంటే కిందనే ఫెర్టిలైజర్ ఉండాలి, అప్పుడు వేలు వేగంగా తీసుకుంటాయి. విత్తనానికి ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ ఎరువు వేసి, సాధారణంగా ఒక పక్క వేస్తారు, లేదు రెండు పక్కల వేసుకుంటే ఇంకా మంచిది. విత్తనాన్ని ఒక వరుస ఉంది అనుకోండి, మొక్కజొన్న వరుస, ఇటు వేయచ్చు అటు వేయచ్చు మొక్క దగ్గరలో. తర్వాత ప్లేస్మెంట్కి వాడే పరికరాలు ఏంటి? నాగలి. మామూలుగా సాధారణంగా కొన్ని జిల్లాల్లో నాగలి పడతారు అనుకోండి, కోస్తా జిల్లాలు, కోస్తా జిల్లాల్లోనూ గొర్రు వాడరు, నాగలి వాడతారు. రాయలసీమ జిల్లాలు తీసుకోండి, గొర్రు ఎక్కువ వాడతారు, నాగలి వాడరు. అంటే నాగలతోనూ ప్లేస్మెంట్ చేయొచ్చు, గొర్రుతో కూడా ప్లేస్మెంట్ చేయొచ్చు. ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఏంటనుకున్నాం మనం, వరుసలకు దగ్గరగా వేయడం ఎరువుల్ని. ఇక్కడ రాయల గొర్రు అని ఇందాక చెప్పాను, అనంతపురం జిల్లాలో దీన్ని తయారు చేశారు పరిశోధన స్థానంలో. ఈ రాయల గొర్రుతో ఏం చేయొచ్చు? విత్తనం ఎరువు ఒకేసారి వేసుకోవచ్చు. అప్పుడు మనకి విత్తనం ఎరువు ఒకసారి వేసుకుంటే లాభం ఏమిటి? లేబర్ తగ్గుతుంది, లేబర్ వేస్ట్ అవుతుంది. ట్రాక్టర్తో లాగబడే విత్తనం మరియు ఎరువు వేసే యంత్రం సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, ఇది మెకానికల్, ఇది ఎద్దులతో లాగేది కాదు. రాయల గొర్రెని ఎద్దులతో లాగొచ్చు, ట్రాక్టర్తో లాగొచ్చు. ఈ ట్రాక్టర్ లాగే అనేక పరికరాలు ఉన్నాయి, వీటితో కూడా మనం ఫెర్టిలైజర్స్ని సీడ్ని ఒకేసారి వేసుకోవచ్చు. వీటిని సీడ్ కమ్ ఫెర్టిలైజర్స్ డ్రిల్ అంటారు. నేల మీద పైరు ఉన్నప్పుడు కింది పద్ధతుల్లో ఎరువు వేసుకోవచ్చు. నేల మీద పైరు ఉన్నప్పుడు ఇవన్నీ పెంచబడకు చెప్పింది విత్తేడి ముందర. ఇప్పుడు నేల మీద పైరు ఉంది, నేల మీద పైరు ఉన్నప్పుడు ఏం చేయాలి? పట్టి వలె ఎరువు వేయడం, బ్యాండ్ ప్లేస్మెంట్. ఇవన్నీ ప్రాక్టికల్ కాదు చెప్పాను. బ్యాండ్ ప్లేస్మెంట్ ఏంటంటే వరుసకు దగ్గరలో ఒక 5-6 సెంటీమీటర్ దగ్గరలో కొంత కొద్ది లోతులో, ఒక 5-6 సెంటీమీటర్ లోతులో ఒక
చాల్ల చిన్న చాల్ల తీసి ఆ చాల్లను ఎరువులు వేసేసి మళ్ళీ మట్టితో కలిపేయాలి వెంటనే. అంచేత పట్టి వలె ఎరువు వేయడం అంటే బ్యాండ్ ప్లేస్మెంట్ అని ఇంగ్లీష్ లో అంటారు దీన్ని. ఈ బ్యాండ్ ప్లేస్మెంట్ ఏం చేస్తున్నాము, మొక్క వరుసకు ఒక పక్క కానీ రెండు వైపులా కానీ 4-5 సెంటీమీటర్ల లోతులో 4-5 సెంటీమీటర్ల దూరంలో ఎరువు వేసి మళ్ళీ మూసివేయాలి. ఏం దేన్ని మూసేయాలి, ఎరువుని మూసేయాలి. రెండు మొక్కల వరుస మధ్య తేలిక నాగలతో చాలు తీసి, రెండు వరుస మధ్య చాలు, చాలు అంటే ఫర్రో, ఫర్రో తీసి ఆ చాలులో ఎరువు వేయొచ్చు. ఇకపోతే ఇదేం చెప్తున్నాను, వరి మొక్కలకేమో ఎరువులు వెదజల్లొచ్చు. దూర దూరంగా వేసే మొక్కలు మొక్కజొన్న లాడడానికైతే ప్లేస్మెంట్ చాలా మంచిది, ప్లేస్మెంట్ చాలా మంచిది. తర్వాత పొగాకు ఉంది, మొక్కజొన్న ఉన్నాయంటే మొక్కజొన్న వరుసల మధ్య దూరం కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ వరుసలో మొక్కల మధ్య దూరం మెయింటైన్ చేయవు. అందువల్ల అక్కడ ఈ బ్యాండ్ ప్లేస్మెంట్ చాలా మంచిది. కానీ ఇప్పుడు పొగాకు ఉంది, పొగాకు ఏం చేస్తాము, వరుసల మధ్య దూరము వరుసలో మొక్కల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాము, మొక్క మొక్కకి దగ్గర చిన్న గొయ్యిలా తీసి అందులో ఫెర్టిలైజర్ వేసి మళ్ళీ మూత కప్పేస్తాం. దానివల్ల చాలా ఫెర్టిలైజర్ ఆదా అవుతుంది. దాన్ని పాకెట్ ప్లేస్మెంట్ అంటారు, లేదా స్పాట్ ప్లేస్మెంట్ అంటారు. అంటే ఈ పాకెట్ ప్లేస్మెంట్ లేదా ఈ స్పాట్ ప్లేస్మెంట్ ఎప్పటికి అవసరము, మొక్క వరుసల దూరము వరుసలో మొక్కల మధ్య దూరము సమానంగా ఉన్నప్పుడు, దూర దూరంగా ఉన్నప్పుడు ఈ పాకెట్ ప్లేస్మెంట్ మంచిది. ఇది వెదజల్లడం, తర్వాత పట్టీలాగా వేయడం, బ్యాండ్ ప్లేస్మెంట్, పాకెట్ ప్లేస్మెంట్ ఏ పంటలకు వాడతారు ఇది నేను చెప్పాను. పాకెట్ ప్లేస్మెంట్ పొగాకు, బ్రాడ్ ప్లేస్మెంట్ అంటే వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉన్న వాటికి ఈ పద్ధతులు, మూడు పద్ధతులు వాడతారు. తర్వాత రింగ్ ప్లేస్మెంట్. రింగ్ ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి, ఇది ఆర్చర్డ్ ఉద్యానవన పంటలు, మామిడి తోటలు, జామ తోటలు, దానిమ్మ తోటలు, వీటికి రింగ్ ప్లేస్మెంట్. ఎందుకంటే చాలా మొక్కకు మొక్క చాలా దూరం ఉంటుంది, అంచేత బ్రాడ్కాస్టింగ్ ఏం చేయడానికి లేదు. రింగ్ ప్లేస్మెంట్ అంటే మొక్క చుట్టూ, కాండం చుట్టూ ఒక లోతు ట్రెంచ్ లాగా, అదే రింగ్ అంటాం, గుండ్రంగా ఒక ట్రెంచ్ తవ్వి ఆ ట్రెంచ్లో ఎరువులు వేసి మట్టితో కప్పేసి నీళ్లు పెట్టేస్తాం, ఇది రింగ్ ప్లేస్మెంట్ అంటారు. వివిధ రకాలుగా ఎరువులు వేయచ్చు, కానీ అనుకూలమైన పద్ధతిని మనం ఎంపిక చేసుకోవాలి. అర్థమైందా, ఏ పంటకి ఏ పద్ధతిలో ఎంత మోతాదులో ఎలా వేయాలనేది మనం నిర్ణయించుకుంటూ ఉండాలి. ఇవి చూసుకునే ఇప్పుడు నీటిలో వెంటనే కరువు, వెంటనే కరిగిపోతుంది నీటిలో నత్రజని, అలాగే పొటాషియం కొంచెం స్లోగా కరుగుతుంది, భాస్వరం అసలు కరగదు. బ్యాంగా నీటిలో వెంటనే కరిగే నత్రజని పొటాషి ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లు అయితే మొలక దెబ్బతింటుంది. అంటే ఏం వేయచ్చు, భాస్వరం ఎరువు వేయచ్చు దగ్గరగానే, రెండు కలిపి కూడా వేయచ్చు, కానీ నత్రజని ఎరువు పొటాషి ఎరువు విత్తనంతో కలిపి వేయకూడదు, ఎందుకంటే ఇవి రెండు వేగంగా కరిగిపోతాయి. అంచేత మొక్క విత్తనం దెబ్బతింటుంది, మొలక దెబ్బతింటుంది. అంచేత అటువంటిప్పుడు ఎరువులు విత్తనాన్ని కొద్ది దూరంలో వేసుకోవాలి. ఇక భాస్వర ఎరువులు అయితే విత్తనాలు తగిలినప్పటికీ మొలక దెబ్బతినదు, అంతవల్ల భాస్వరం ఎరువు విత్తనం కలిపి గొర్రెలో వేసి ఒకేసారి ఎత్తుకోవచ్చు. పప్పు జాతి పంటలు, పెసర, మినుము, కంది ఇవన్నీ పప్పు జాతి పంటలు. ఈ పప్పు జాతి పంటల ఎరువులు దూరంలో వేసుకోవాలి. వేరు లోతుకు పోయే పంటలు, వేరు లోతుకు పోవు, షాలో రూటెడ్ క్రాప్స్ వరి ఇవన్నీ షాలో రూటెడ్ లోతుకు పోయే కంది పత్తి లోతుకు పోతాయి. వేరు లోతుకు పోయే పంటలు బ్యాండ్ పద్ధతి మంచిది. బ్యాండ్ పద్ధతి అంటే ఏం చెప్పాను ఇందాక, వరుసలను ఒక చాలా తీసి చాలా వేసి మళ్ళీ మట్టితో కప్పాడు, ఈ బ్యాండ్ పద్ధతి మంచిది. వేరు లోతుగా పోయే పంటలు విత్తనానికి వరుస కింద ఎరువులు, అంటే వరుసల కింద ఎరువులు వేయటం, పట్టీలాగా వేయడం మంచిది. ఇంకా ప్లేస్మెంట్ పద్ధతిలో ఆచరణ యోగ్యమైన విషయాలు. ప్లేస్మెంట్ పద్ధతి అంటే ఏదో చెప్పాను కదా, ప్లేస్మెంట్ పద్ధతి అంటే పాకెటింగ్ ప్లేస్మెంట్ పద్ధతి, బ్యాండ్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ పద్ధతి. విత్తనాలకు అవసరమైనంత దూరంలో అవసరమైనంత లోతులో పడేటట్లు వేయడానికి విత్తనాలు ఎరువులను ఒకేసారి వేయడానికి అనువైనటువంటి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్స్తో విస్తారంగా వాడుతున్నారు. మన దేశంలో ఎద్దులు లాగడానికి వీలుగా సీడ్ కమ్ ఫెర్టిలైజర్స్ కూడా తయారు చేశారు, అదే ఈనాటి గొర్రు
రాయల గోరు వెళ్ళి రాయలసీమలో ఎక్కువగా వాడుకుంటారు. సామాన్యంగా ఆచరించే ప్లేస్మెంట్ రకాలు, ప్లేస్మెంట్ రకాలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బ్యాండ్ ప్లేస్మెంట్, పాకెట్ ప్లేస్మెంట్. విత్తనం కంటే లోతుగాను విత్తనానికి దిగుగాను ఎరువు వేయి పద్ధతి. ఇది విత్తనం వరుసకు 5 నుంచి 6 సెంటీమీటర్లు వరుసగా దూరం ఎంత లోతు పడాలి, 4 నుంచి 5 సెంటీమీటర్లు అంటే మన సరి కొలవక్కర్లేదు, రఫ్గా ఆ లోతులను ఎరువులు పడాలి. విత్తనం కంటే లోతుగాను విత్తనానికి దిగుగాను ఎరువు కర్రనాగలతో అంటే సింగిల్ బ్యాండ్ అయితేను పద్ధతిలో వేయవచ్చు. నాగలి వెనుక, ఇప్పుడు నాగలితో వేయాలంటే ఒక్క ఫరే వస్తుంది, అదే గురుతో వేస్తే 4 కానీ 6 ఒక్కోసారి వరుసలు వేసేవచ్చు. అంటే ఇక్కడ నాగలి వాడితే దానికి వెనకాదర అక్కడే అనేది చిన్నది కడతారు, దాన్ని కోరా అని కూడా అంటారు, దానిలో ఈ ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు. ఒక నాగలి వాడితే నాగలి చాలుతో నాగలి చాలు చేతితో విత్తనం వేయాలి, అక్కడ ఎరువు వేస్తూ అక్కడలో అక్కడే వెనకాలు కట్టేదాన్ని ఏంటంటే అక్కడ నేను చెప్పాను దాన్ని లేదు పోరా అంటారు. ఆ పోరాలో ఎరువు వేస్తుంటాము, నాగలు చాలును విత్తనాలు వేస్తుంటాము. విత్తనం కంటే ఎరువు లోతుగా పడేటట్లు అక్కడిలో లేదా పోరాలో లోతుకు దిగినట్లు కట్టి నడపాలి. తరువాత పట్టి ఏంటంటే లెవరింగ్ చేయడానికి పట్టి తోలి ఆ చాలన్నింటినీ కప్పివేయాలి. ఈ విధంగా చేస్తే ఎరువు బ్యాండ్ మీద 3-5 సెంటీమీటర్ ఎత్తుగా ఉన్న పట్టి దాని మీద పడి విత్తనం కప్పడిపోతుంది. విత్తనం కప్పడిపోతే విత్తనం వలకరాదు. పట్టి తోలినప్పుడు విత్తనాలు మట్టితో కప్పివేయబడతాయి. ఈ పద్ధతి వలన విత్తనాలు ఎరువులు అంటుకోవు, రెండు కలిసిపోవు, మొలక దెబ్బతినదు, మొలక దెబ్బతినదు. ఇందువల్ల విత్తనం ఇది కలవలేదు కాబట్టి ఈ పద్ధతిని ప్లౌ సోల్ ప్లేస్మెంట్ అంటారు. అంటే నాగటి చాలులో ఎరువు వేయడం. ఇచ్చిన కాల పరిమితిలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తనం ఎరువు వేయాలంటే 4 లేదా 6 చెక్కల గొర్రెలను వాడితే చాలా మంచిది. అందుకే రాయలసీమలో ఈ 4 నుంచి 6 చెక్కల గొర్రెలు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే అక్కడ వర్షాధార పంటలు కాబట్టి వర్షపు నీరు ఇవాపరేట్ అయిపోకుండా ఎక్కువ వైశాల్యంలో విత్తనం కోసం 6 చెక్కల గొర్రెలు వాడుతుంటారు. ఇకపోతే ఆకుల మీద స్ప్రే చేయడం. ఒక్కొక్క సమయంలోనూ నేలలో తేమ ఉండదు, నేలలో తేమ లేనప్పుడు నేలలో ఎరువులు వేసినా పరిచయం లేదు, ఎందుకంటే కరగవు మొక్కలు కరగవు. అలాంటప్పుడు ఏం చేయాలి, కొన్ని పోషక పదార్థాలు ఆకుల మీద పిచికారి చేయొచ్చు. రసాయన ఎరువుని నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని ఆకుల మీద పిచికారి చేయడం వల్ల కొంత మటుకు పోషకాలు అందుతాయి, మొక్కల మీద అందుతాయి. నేలలో వేయడానికి వీల్లేనప్పుడు చాలా పోషక పదార్థాలు నీటిలో కరిగించి స్ప్రే చేస్తే ఆకుల మీద వాటిని త్వరగా గ్రహిస్తాయి, ఆకులు ఏం చేస్తే వాటిని గ్రహిస్తాయి. సాధారణంగా నత్రజని మరి భాస్వరాన్ని జాలం, పొటాషియం జాలం మొక్కల మీద నత్రజని జల్లుతాం. నత్రజని కూడా యూరియా రూపంలో యూరియాని కరిగించి జల్లుతాం. యూరియా ఒకటే మనకు వస్తుంది నత్రజనిలో. ఈ యూరియా నీటిలో కలిపి ఆకులు మీద స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దాని కాన్సన్ట్రేషన్ 2% కంటే ఎక్కువైతే మొక్కలు పడిపోతాయి. అంచేత 20 గ్రాములు 1 లీటర్ నీటిలోనూ యూరియా కలిపి అంచేత ద్రావణ యూరియాలో కానీ లేకపోతే ముఖ్యంగా సూక్ష్మ పోషక పదార్థాలు జింకు ఐరన్ బాస్ ఇది మాలిబ్డెనం లేదా పోషక పదార్థాలు ఉన్నాయి సూక్ష్మ పోషకాలు, ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఆకుల మీద జల్లుతారు. నేల మీద ఇప్పుడు నేలలో వేయరు, ఆకుల మీద జల్లుతారు. అంటే నత్రజని ఆకుల మీద జల్లొచ్చు, సూక్ష్మ పోషకాలని ఆకుల మీద జల్లొచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్త వహించాల్సింది ఏమిటి, కాన్సన్ట్రేషన్ గాఢత, ఆ యొక్క గాఢత పెరగకూడదు. ఎంత గాఢత అంటే అంత గాఢత. ఇప్పుడు యూరియా 2% అంటే 2% అంతకంటే ఎక్కువ అవ్వడానికి లేదు. ద్రావణ గాఢత విషయంలో ఎప్పుడైనా చెప్పండి కాన్సన్ట్రేషన్, ఆ గాఢత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. యూరియా గాఢత ఎక్కువైతే ఏమవుతుందని చెప్పాను, ఆకులు స్కర్చింగ్ మాడిపోతాయి. వేరువేరు పంటలు వేరువేరు ద్రావణ గాఢతలను తట్టుకోలేవు, వేరువేరు పంటలు వేరువేరు ద్రావణ గాఢతలను తట్టుకోలేవు. అన్ని పంటలకి ఒకటే ద్రావణ గాఢత పనికిరాదు. కొన్ని పంటలకి సెన్సిటివ్ క్రాప్స్ ఉంటాయి తక్కువ గాఢత, కొన్ని పంటలకి
పర్వాలేదనుకుంటే కొంచెం ఎక్కువ ఆడితే వాడచ్చు. ఇప్పుడు ఎనుము వచ్చే అదే సూక్ష్మ పోషక పదార్థాలు, జింకు, రాగి, బోరాన్, మ్యాంగనీస్ ఇవన్నీ సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు ఆకులు మీద పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా మొక్కకు అందజేయబడతాయి. ఇదేమిటిది మనం చెప్పుకుంది ఇప్పుడు, ఆకుల మీద స్ప్రెడ్, నేల మీద జల్లడం, ప్లేస్మెంటు, బ్యాండ్ ప్లేస్మెంటు, తర్వాత పాకెట్ ప్లేస్మెంటు, తర్వాత ఆకుల మీద స్ప్రే చేయడం. ఆకుల మీద ఎలా స్ప్రే చేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో స్ప్రే చేస్తారని ఇప్పుడు చెప్పుకున్నాము. ఇంకపోతే విమానం ద్వారా వేయడం, విమానం ద్వారా వేయడం మన భారతదేశంలో లేదు. అచ్చా అమెరికాలో ఆడేటువంటి కంట్రీస్లో విమానం ద్వారా వేస్తుంటారు. ఈ పద్ధతి మన దేశానికి వీలు కాదు. పాశ్చాత్య దేశాల్లో ఒకే పైరును వేల ఎకరాల్లో వేస్తారు కాబట్టి విమానం నుండి ఎరువులు వేయటం సాధ్యమైన పని. కానీ మన దేశంలో నిర్ణీత స్థలంలో అనేక పంటలు వేస్తారు కాబట్టి మనకి ఈ పద్ధతి పనికిరాదు. ఇంకపోతే సాగునీటి ద్వారా వేయటం, ఫెర్టిగేషన్, ఫెర్టిలైజర్ని ఇరిగేషన్తో వేస్తున్నాడు అంటే ఫెర్టిగేషన్, రెండు కలిపే వాటి సాగునీటి ద్వారా వేయచ్చు. అయితే ఇక అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఉంటేనే ఇది పద్ధతి పనికి వస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ చాలామంది రైతులు పెట్టుకుంటున్నారు. ఆ డ్రిప్ ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులు పైరులకు అందించడం మన దేశంలో చాలా ప్రాంతాలు ఇప్పుడు వాడుకలో ఉంది. ముఖ్యంగా కూరగాయ పంటలు, ఆర్చర్ క్రాప్స్ వాటికి ఈ పద్ధతి చాలా అవసరము. ఈ పద్ధతిలో చక్కగా వేసుకోవచ్చు. ఇది సాగునీటి ద్వారా ఫెర్టిగేషన్ అంటారు దీన్ని.